నాడు దైవ చింతనకు మోక్ష సాధనకు పవిత్ర దేవాలయాలెన్నో భారతదేశంలో నిర్మించారు లోక కళ్యాణానికి దేశ సౌభాగ్యానికి ఆధునిక దేవాలయాలెన్నో నిర్మిస్తున్నారు ప్రవహించే ఆ మహానదిని మానవుని మేధస్సు బంధించి దేశాన్ని సస్యశ్యామలం చేసేందుకు నిర్మాణంలో ఉన్న ఆ ఆధునిక దేవాలయాన్ని చూడండి వాహిని వారు సమర్పించు బంగారు పంజరం జటలోని మినువాకతో పై నటించు నెల రేఖతో ఏదో
పచ్చని బీడు కదిలి గొర్రెల బారు ంత సిగురల్లే కోతకొచ్చిన వయసు పూత మావి పువ్వల్లే పూతకొచ్చిన పడుసు కళ్ళు ఒక చిన్న ముక్కు ఒక పెద్ద నోరు ఒళ్ళంతా పొగరు ఒక్కోటు తలకోటు చేతిలో బందుకు కాళ్ళకు బూడిసలు ఏంటి మొహం నువ్వును ఏ పిల్ల మాటలు జాటకరాని ఇదిగో పిల్లగిల్ల నోట మక్కిలు ఎగుతాయి యోమర ప్రభు సోడు మల్ల నీ తొస్సాటి ఆడడానికి నువ్వు ఢిల్లీ సర్కారువా వద్దని చెప్పడానికి ఇవే ఛాన్స్ కి రానివే రానికి నీ ఇళ్ళతోది ఈసారి పిట్టల్ని కొట్టు పిట్టల్ని కాకపోతే పిల్లల్ని కొట్టమంటావా బాద్మాష్ ఏం కూసినావు హవల్దార్ నసిమల్ పెట్టండి ఏకడా ఏయ్ నీలి హగ్లీ యువర్ కిడ్ జనం నోరు సంభాయించుకొని మాట్లాడు ఆ పిచ్చి పిల్ల తప్పు మాఫ్ చేయదరా సైతాన్ ఎవరు అనుకున్నావు ఇంజనీర్ దొరత లడాయి చేస్తావు ఈ పిల్ల నా మ్యాన్ కోడల్ దరా మన రాములు గడి చెల్లెలు తప్పు మాఫ్ చేయదరా ఏయ్ నీలి దొరికి దండం పెట్టు ఇంద్రా నా తప్పే ఉంది మామా ఇక్కడ దొర బందుకు డామ్ అనిపిస్తే అక్కడ జీవాలన్నీ లెగితనే నువ్వు దొరకసావై తీసుకోసడా చూడు మల్ల ఏయ్ లోలి చిన్న పెద్ద లేకుండా మాట రేపు నీ కూతురు పెళ్లి చేయి 1000 రూపాయలు నగలెడతా వ్యాపారం అంటే వ్యాపారమే కొత్త 14 రూపాయలకి పైసా తగ్గదా నీకు తెలిందే ఉండదు బావ ఆ కనకంగాడు వచ్చేమో మార్కెట్ అంతా చెడగొట్టారు ఇంకా సర్కార్ సిమెంట్ కదో చెడ వచ్చిందని కంట్రోల్ రేటుకు రూపాయిన్నర తగ్గించి ఇచ్చేస్తున్నాడు నాకు తెలుసులేవయ్యా అందుకేగా లాటు లాట్ అంతా నువ్వే మనకు చేసేది మాత్రమే ఉండదయ్యా నాకు గెలవు కడుగుతా కంట్రోల్ రేటు కన్నా బ్లాక్లు తక్కుంటే ఇంకా వ్యాపారాలు ఏం సాగుతాయి చేసేం బాగుపడుతుంది అంట సంగు ఏదో కంగారుగా పరిగెత్తుకొస్తున్నా ఏం చెప్పందరా కితాబులు తెమ్మని గుసా చేస్తాడా దొరా తాకు బుక్కులు కావాలంట తాకు బుక్కులు తాకు బుక్కులా ఎవర్రా దొరా కొత్త ఇంజనీర్ ఏనుగోపాలయ్యా ఏ ఆయన గాడి కొమ్మలు ఏమైనా మలిచాయా బుక్కులు తనిఖీ చేస్తాడు బుక్కులు ఏమయ్యా వెంకటరాయ ఈ కొత్త ఇంజనీర్ బొత్తిగా కొరకరాని కొయ్యలాగా నా నెత్తికి కూర్చున్నాడు సార్ కాకపోతే చూడండి గొడవను తెరిచి సరుకంతా లెక్క పెట్టుకు రమ్మన్నాడు సార్ నన్ను అసలు ఇదంతా ఎందుకు వచ్చిందయ్యా మిక్సర్ లో సిమెంట్ పాలు కాస్త తగ్గిందని ఆయన గారికి అనుమానం వచ్చింది తగ్గితే ఆయన బాబు గడి ఇల్లేమని కడుతున్నావా ఇదంతా సర్కారు తప్పులే బావా ఇంకా చూడు ప్రాజెక్టులు తొందరగా కావాలంటారు ఇట్లాంటి మరమేకులు లాంటి ఇంజనీర్లు పంపిస్తారు పనులు ఎట్లా జరుగుతాయి అంట వెంకన్నయ్య అయ్యా పుస్తకాల్లో ఎంత ఉంటే గొడవంలోనూ అంతే సిమెంట్ అర్థమైందా అర్థమైందయ్యా
అయ్యా పిల్లా